ఎన్ఎస్టీవీ నా పేరు శ్రీదేవి ముందుగా బుల్టెన్ లోని ముఖ్యాంశాలు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత ఏడాది కరోనా బారిన పడి మరణించిన నమస్తే తెలంగాణ రిపోర్టర్ సింగపాక శంకర్ ప్రథమ వర్ధంతిని జవహర్ నగర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు శంకర్ కుటుంబానికి ప్రెస్ క్లబ్ తరపున 5 లక్షల రూపాయల చెక్కును అందించారు వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఎల్లవేళలా ప్రెస్ క్లబ్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ శంకర్ వర్ధంతి సభను ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ సభ్యులను అభినందించారు జర్నలిస్టులందరూ కలిసికట్టుగా ఉండాలని సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో విలువైనదని గుర్తు చేశారు శంకర్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ మేకల కావ్య డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా తెలంగాణ రాష్ట్ర ట్రెస్సో ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోటకూర జంగయ్య యాదవ్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండలు ముదిరాజ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల అయ్యప్ప కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ సిపిఐ కార్యదర్శి దర్శనం యాదగిరి బీజేపీ అధ్యక్షుడు రంగుల శంకర్ నేత స్థానిక కోఆప్షన్ మెంబర్లు కార్పొరేటర్లు ప్రజా సంఘాల నాయకులు వెంకటాచారి కళా బృందం పాత్రికేయ మిత్రులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మనదే ప్రపంచం మనదే ఊరు మనదే గ్రామం మనదే మండలం మనదే అనే కాన్సెప్ట్ మనకు వస్తే కొన్ని లక్షల మందికి ఈరోజు షెల్టర్ ఇచ్చింది ఎంతో మంది పేదలకి గూడునిచ్చింది ఇక బతుకు తెరువునిచ్చింది హైదరాబాద్ నగరంలో మీకు తెలుసు ఎక్కడ కూడా పోయి ఉండడానికి గతం జాగా దొరకదు కానీ జవహర్ నగర్లో ఈ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రం కాకుండా దేశం నుంచి యావత్ రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి బతుకు తెరువు కోసం రావడానికి ఒక షెల్టర్ ఇచ్చింది ఇది చాలా చాలా మంది అంటారు నా దగ్గర జవహర్ నగర్ ఏముంది ఓ డంపింగ్ యార్డ్ ఉంది అది ఒక స్లమ్ ఏరియా అంటారు జవహర్ నగర్ లో మానవత్వం ఉంది సాటి మనిషికి కష్టం వస్తే ఆదుకుంటే ఇంతమంది వచ్చారు సాటి మనిషికి బాధ అయితే ఆదుకుంటే ఇంతమంది ముందు కూర్చున్నారు ఇక్కడ మానవత్వం ముఖ్యమైన విషయాన్ని మనం చెప్పాలి మరి కాబట్టి ఇంకా జయచంద్ర కలిసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో అంటే అభివృద్ధి ఒకవైపు జరుగుతూ ఉంది జవహర్ నగర్ కి మనమేమి ఇచ్చాం అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను అందరినీ వినమ్రపూర్వకంగా అప్పీల్ చేసుకుంటూ శంకర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటూ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా వాళ్ళ అప్లికేషన్ కానీ ఇంకేదన్నా స్కూల్లో సీటు కానీ ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా వారి కుటుంబానికి సహాయం చేస్తామని చెప్పేసి అది ఒక బాధ్యతగా మనం చేసుకోవాలి కాబట్టి మరి వారి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రెస్ క్లబ్ మిత్రులందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి వచ్చేసిన సమయం తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేర ధన్యవాదాలు కూడా ముగిస్తా ఉన్నా జై తెలంగాణ జై జవహర్ నగర్ శంకర్ జర్నలిస్ట్ అమర్ రాయ్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు